ఇబ్బందులతో ఆటో డ్రైవర్, పంట కోసం చేసిన అప్పులతో రైతు. తెలంగాణలో నేలరాలుతున్న పరిస్థితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నేను చెప్తున్నా కదా, నేలరాలిన వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు ఏదో ఒక చోట కూడా చాలామంది విగత జీవితాలుగా పడిపోతున్న పరిస్థితి. వారి సంఖ్య రోజు రోజుకు ఆందోళనకర స్థాయిలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు, రైతులు ఎక్కువ సంఖ్య ఎక్కువగా ఉంది. హైదరాబాద్లోని అత్తాపూర్ పాండురంగానగర్కు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అరుణ్ ఆర్థిక ఇబ్బందులతో తను ఏంది అంటే నేలకొరిగిన పరిస్థితి. అట్లా చాలామంది కూడా మరణిస్తున్నారు, తమ జీవితాలను పూర్తి స్థాయిలో కూడా తృణప్రాయంగా వదిలేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేటి పరిస్థితులను మాత్రమే మీరు అంచనా వేసి ఈరోజు మాత్రమే మనం ఇబ్బందులు పడుతున్నాం, ఈరోజు మాత్రమే మనం అనేక రకాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నామంటే తప్పు. రేపటి భవిష్యత్తును కూడా చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీకేదో ఆర్థిక ఇబ్బందులు వచ్చిందని మీరు ఏదో ఒకటి చేసుకుంటే మీ కుటుంబం కానీ, మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ, దాంతోపాటు మీ యొక్క బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా రేపు పొద్దుగాల పిల్లలు ఎదుగుతున్న క్రమంలో మీ నాన్న ఎక్కడ, లేకపోతే వాళ్ళకుండే పరిస్థితులు కావచ్చు, వాళ్ళకుండే అనేక రకాల ఇబ్బందులు కావండి, ఆ కుటుంబానికి సంబంధించి పెద్ద ఉండ. దయచేసి ఆటో డ్రైవర్లకు కానీ తెలంగాణ రైతాంగానికి సంబంధించి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, క్షణిక ఆవేశమో ఆర్థిక ఇబ్బందులు అన్ని రకాలుగా ఆలోచించినా పర్వాలేదు. ఇన్నాళ్ళు గుండె నిబ్బరంగా గుండె ధైర్యంతో పనిచేసిన మీరు కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే ఈ ఒక్క రంగానే నమ్ముకున్న మీరు రేపు భవిష్యత్తులో కూడా మరే రకంగానైనా ఇబ్బంది రాకుండా మీకు సంతోషం కావచ్చు, ఏదైనా ఒక రకంగా లక్కు కదలవచ్చు కదా. ఎందుకు అనవసరంగా జీవితాలను వదులుకోకండి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఎల్లుండి బీజేపీ ప్రభుత్వం ఉన్నా, లేదా కమ్యూనిస్టుల పార్టీలకు సంబంధించిన ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రపతి పాలన ఉన్నా, ఏదున్నా కూడా ప్రజలను మనం ఓటు వేసేటప్పుడే ఆలోచించాలి. ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడే ఆలోచించాలి. మనం ఏదో ఓటు రాగానే 2000 తీసుకున్నామా, 3000 తీసుకున్నామా, లేకపోతే బిర్యానీ పొట్లగా మద్యం బాటిళ్ళకి అమ్మాడిపోయినామా, లేకపోతే వీడు నా సుట్టపోడు, వీడు నా బంధువు, వాడు నా స్నేహితుడు, వీడిని గెలిపించాలి, లేకపోతే ఇది మా కులము, లేకపోతే వీళ్ళు మా మతము అనే క్యాల్కులేషన్ ఏవైతే చూస్తారో వాటి యొక్క పరిణామాలే ఈ ఆత్మహత్యల పరిణామం. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. మీరు కనుక ఖచ్చితంగా కూడా ఓటు వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించకపోతే వేరేలా